చైతన్యకు సంబంధించి మీకేం తెలుసు? అసలు ఈ ఘటనకు సంబంధించి ఏమైనా వివరాలు తెలుసు? చిన్నప్పటి నుంచి కూడా సోషలిజంగా అమ్మా నాయన్ని ఎదిరించేవాడు కాదు. అమ్మా నాయన చెప్పినట్టు జనరల్గా సభ్య సంస్కారంగానే పెంచారు. మంచి బాధ్యత, విధి వినయత, అందరితోటి లోక విధానంగా జనరల్గా పెరిగాడు. మా ఈ ఫీల్డ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాడు. చదువు అయిపోయినాక ఎంటర్ అయిన కాడి నుంచి కూడా అమ్మా నాయన్ని ఎప్పుడూ ఎదిరించేవాడు కాదు. సభ్య సంస్కారంగా అందరితోటి బాగానే ఉండేవాడు. అసలు ఇలాంటి ఇంత అగాచానికి పాల్పడతాడని ఎవరు కూడా ఊహించరాని బాధాకరమైన విషయం. ఎప్పుడు తెలియదండి, ఎప్పుడన్నా ఇంతకు ముందు గ్రామంకి వచ్చినప్పుడు కానీ పండగలకి వాటికి వస్తుంటాడు కదా, ఆ టైం ఆ సమయంలో కానీ ఏదైనా మీకు అట్లా చూసినప్పుడు ఎలా అనిపించిందా, ఎట్లా ఏంటి అని ఇబ్బందులు ఉన్నాడు? మా అబ్బాయి ఈ ఊరికి వస్తే, మా అబ్బాయి వస్తే ఒక పండగలాగా ఉండేది. మా రిలేషన్ వారికి, మాకు, మా బావగారికి, మా అక్కోళ్ళకి, మా అల్లుళ్ళకి, మాకందరు కూడా మా అబ్బాయి అన్న, మా అన్నన్న, మా వదినన్న, మా కూతురన్న, అందరికీ మా ఫ్యామిలీ రిలేషన్లో ఎలాంటి లోపాలు లేవు. ఆర్థిక పరంగా కూడా ఉన్న ఎవరు వాళ్ళని ఒక మాట అనేవాళ్ళు, వాళ్ళకి అసలు ఆర్థిక పరం అనేది లోటు కనపడింది లేదు. సదరు వాళ్ళ మేనమామ గారు ఉన్నారు, నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న మనిషి. ఇవాళ కావాలన్నా, నీకు 50 లక్షలు కావాలన్నా తెచ్చి ఇవ్వగలగడు. మరి ఇక భగవంతుడికి తెలియాలా, ఏదన్నా ప్రాబ్లమ్స్ అదర్వై ఉంటే ఆ ప్రోగ్రాంలో ఏదన్నా మీనింగ్ ఉంటే చెప్పలేము, అది మాకైతే తెలియదు. ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయం అది. నెక్స్ట్ అప్ అదే సార్. ఎట్లా ఈరోజు అంత్యక్రియలు ఎన్ని గంటలకల్లా జరుగుతారు ఇక్కడ, ఏంటి? ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట టైంలో బాడీ వస్తుందని సమాచారం ఉంది. ఇక 3 గంటల నుంచి అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉంది. చైతన్యకు సంబంధించి ఏమైనా మీతో బాగా మధుర జ్ఞాపకాలు కానీ ఏదన్నా మంచి క్లోజ్గా ఉండే సమయం ఎలా ఉండేది మీ అనుభవం, అనుబంధం కానీ ఏంటి? ఫ్యామిలీ పరంగా ఎప్పుడు కూడా నేను అందరాల భవిష్యత్తులో బాగా స్థిరపడాలా, మంచి ఆకాంక్షలు, మంచి అనుబంధమైన విధి విధానాలతోటి ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అని తపన పడేవాడే. ఇంకా వేరే విషయాలు అదర్వై ఏం మాట్లాడేవాడు కాదు. ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలా ఉన్నా మంచి విధి విధానాల్లో నెంబర్ వన్గా ఉండేవాడు. ఏదైనా షేర్ చేసుకునేవాడా కుటుంబ సభ్యులతో? అసలు ఏదైనా అతనికి ఏదైనా ఒక అవార్డు వచ్చినా కానీ ఏదైనా, అసలు పూర్తిగా 2 రోజుల క్రితం నెల్లూరు వచ్చాడు, వచ్చే ముందు ఏమైనా గ్రామానికి వచ్చేళ్ళాడా లేకపోతే ఏంటి? అప్పుడు ఏదో సంథింగ్ అర్జెంట్ పని ఉందని ఇక్కడ దాకా కూడా రాలేకపోయాడు. వెళ్ళిపోయిన విషయం తెలిసింది. వాళ్ళు మా బాబాయ్ గారు, మా పిన్ని బాధపడ్డారు కొంచెం, అంతేగాని అలాంటిది ఏ లోపం. మా ఫ్యామిలీ వైడ్ అస్సలు నెంబర్ వన్ చైతన్య. చివరిసారి అంటే నేను కొంచెం దూరం ఉంటాను, నాకు ఒక గణేష్ పండగ రోజు కలిసి బాబాయ్ అని పలకరించాడు తేరుల్లోటి అమ్మా ఫ్యామిలీకి. నాకైతే జనరల్గా పెద్ద చేయడు, నేను కొంచెం ఏదో మాట్లాడతానని. మా ఫ్యామిలీతో అందరితోటి ఫోన్లో ఉంటాడు, టచ్లో, ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతుంటాడు. అసలు ఎవ్రీథింగ్ నెంబర్ వన్. మా ఫ్యామిలీకి మాత్రం తీరని లోటు చైతన్య.